భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడు ఉత్తరాఖండ్లోని రూర్కి వద్ద పంత్ కారుకు ప్రమాదం జరిగింది ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టింది ఆ తర్వాత కారులో తీవ్ర స్థాయిలో మంటలు చెలరేగాయి బిఎండబ్ల్యూ కారుని స్వయంగా పంత్ నడుపుతున్నట్లు తెలిసింది వేగంగా దూసుకువెళ్తున్న కారు రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైనట్టు సమాచారం ఈ సమయంలో రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారులో భారీ ఎత్తున మంటలు ఎక్కిపడ్డాయి అయితే సరైన సమయానికి కారులో నుంచి రిషబ్ పంత్ బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ తలకు వెన్నుముకకి కాళ్లకు గాయాలయ్యాయి రిషబ్ పంత్ని గుర్తించిన అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఢిల్లీ సమీపంలో ఉన్న సాక్ష్యం ఆసుపత్రిలో జాయిన్ చేశారు తాత్కాలిక చికిత్స తర్వాత అతన్ని డెహ్రాడూన్కి తరలించారు ప్రస్తుతం రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది రిషబ్ పంత్ తన మెస్టెస్ కారులో ఢిల్లీ నుంచి రూర్కి వెళ్తున్నాడు ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల వారు సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంత్ను ఢిల్లీ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు అయితే మంటలు ఆర్పే సమయానికి కారు పూర్తిగా దగ్ధమైంది కారులో నుంచి పంత్ ముందే దూకేయడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి ప్రమాదం జరిగిన వెంటనే పంత్ కారు విండో పగలకొట్టి కష్టం మీద బయటికి వచ్చినట్లు స్థానికులు చెప్పారు ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు అయితే రిషబ్ పంత్ వీపు భాగానికి మంటలు అంటుకున్నట్లు ఆయనకు చికిత్స చేసిన డాక్టర్లు తెలిపారు రాత్రి ప్రయాణం వల్ల ఓ దశలో కాస్త నిద్రమత్త వచ్చినట్లు అయిందని దానివల్ల ప్రమాదం జరిగినట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు ప్రమాదం జరిగిన సమయంలో రిషబ్ పంత్ ఒక్కడే కారులో ఉన్నాడు ప్రస్తుతం అతను డెహ్రాడూలోని మ్యాక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు బంగ్లాదేశ్తో ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్లో పంత్ ఆడిన విషయం తెలిసిందే జనవరిలో జరగబోయే శ్రీలంకతో సిరీస్కు పంత్ను సెలక్షన్ టీం ఎంపిక చేయలేదు మాజీ కెప్టెన్ ధోనితో కలిసి రిషభ్ పంత్ దుబాయ్లో క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నాడు భారత్ తరపున పంత్ వరుసగా ముప్పై మూడు టెస్టులు ముప్పై వన్డేలు అరవై ఆరు టీ ట్వంటీలు ఆడాడు ఢిల్లీ క్యాపిటల్స్ తరపున తొంభై ఎనిమిది ఐపీఎల్ మ్యాచ్లు కూడా ఆడాడు అతను కెప్టెన్గా రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది పరుగులు కూడా చేశాడు రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంపై ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ మాట్లాడుతూ కాసేపట్లో ఇంటికి చేరుకుంటాడనగా ప్రమాదం జరిగినట్లు ఆయన చెప్పారు ప్రమాద సమయంలో కారులో పంత్ ఒక్కడే ఉన్నాడని అన్నారు తెల్లవారుజామున కావడంతో పొగమంచు ఆయన నిద్రమత్తులో ఉండడం కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టినట్టు భావిస్తున్నామని అశోక్ కుమార్ ప్రకటించారు మరోవైపు క్రికెట్ అభిమానులు క్రికెటర్లు పంత్ యాక్సిడెంట్ వార్తపై గురవుతున్నారు రిషబ్ పంత్కి ధైర్యం చెబుతూ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో మెసేజ్లు చేస్తున్నారు తొందరగా కోలుకో బాయ్ సాబ్ అల్లా తోడుగా ఉంటాడని మహ్మద్ షమీ ట్వీట్ చేశాడు పంత్ ప్రమాదం నుంచి బయటపడి ఆరోగ్యంగా నిలకడగా ఉన్నట్లు తెలపడంతో ఊపిరి పీల్చుకున్నానని రవిశాస్త్రి తెలిపాడు మిగతా క్రికెటర్లు కూడా పంత్ కోలుకోవాలని ట్వీట్లు చేస్తున్నారు